వైసీపీ పార్టీకి ఏ విధమైన నష్టం జరగదు గతంలో చూసుకుంటే మనం అంతకుముందు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంకే సపోర్ట్గా వెళ్ళాడు ఆ తర్వాత పవన్ కళ్యాణే ఇష్టం వచ్చినట్టు లోకేష్ని కరప్టెడ్ కరప్షన్ చేశాడని చంద్రబాబు నాయుడు కరప్టెడ్ అని వీళ్ళందరినీ మాట్లాడిన విషయాలన్నీ మనకి గతంలో కూడా మనం అన్ని చూసాం అలాంటి వ్యక్తితో ఈరోజు చేతులు కలుపుతున్నాడంటే ఒక కాపు నాయకుడిగా మేము చాలా బాధపడవలసిన పరిస్థితి ఇది ఎందుకంటే గతంలో నేను మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు అప్పుడు ఎలా ఉన్నాడో ఆయన ఇప్పుడు అలాగే ఉన్నాడు ఇప్పుడు పదహారున్నర నెలలో జైల్లో పెట్టినా సరే మనిషి తొనకుండా పెడకుండా ఏ తప్పు చేయకుండా అట్లాగే భారతీయ గారిని విజయమని వీళ్ళందరినీ రోడ్డు మీద నుంచో పెట్టి ఇచ్చేసి నానా ఇచ్చేసి అటు చిదంబరంతోను ఇటు ఎర్రనాయుడుతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు ఒక రా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు అయినా సరే మనిషి ఏ విధంగా బెసకుండా ఆ రోజునైతే ఎట్లా ఉన్నాడో ఆ రో జైల్లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లా ఉన్నాడు ఎట్లా మనిషిలో ఏ ఏ విధంగా మార్పు లేదు ఏ విధంగా మనిషి ఎవరికి ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ ఈ రోజుకి నెరవేరుస్తూనే ఉన్నాడు అలాగే మేము రంగా గారితో తిరిగి ఉన్నాము గతంలో కేసులన్నీ పెట్టించుకున్నాము ముద్రగడ్డ పద్మనాభం గారితో తిరుగున్నాము ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభ గారిని నానా హింసలు పెట్టి కాపుల్ని బీసే కలపాలని ముద్రగడ్డ పద్మ్రాభు గారు చేసిన ఉద్యమాల్లో మేము మేము కూడా పాల్గొన్నాము ఆ రోజున కనపడిన పవన్ కళ్యాణ్ వాళ్ళ కాపులు పవన్ కళ్యాణ్ కనిపించే పరిస్థితి వచ్చింది అంటే కాపులు ఇతనికి ఏమైనా అండగా ఉంటారనుకుంటున్నాడేమో ఎట్టి పరిస్థితుల్లో కాపులైతే ఇతనికి ఎవరికి అండగా ఉండరు అతను జగన్మోహన్ రెడ్డి గారికి కాపులందరూ వంశైడ్గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ చంద రంగగారిని హత్య చేసిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలవటం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దిగజారిపోయాడంటే పవన్ కళ్యాణ్ అలాంటప్పుడు రంగగారిని చెప్పిన విషయంలో కూడా ఏ విధమైన ఇది లేకుండా ఆ రోజున కుట్ర చేసిన అడవిలో చంద్రబాబు నాయుడు ఈయన మన పేరు హోమ్ మినిస్టర్ చేశాడు కోడెల శివప్రసాద్ అలాంటి వ్యక్తులు రంగగారిని చెప్పి ఎందుకంటే మా కాపు ఉద్యో మా కాపు కులానికి కాస్త కోస్తా న్యాయం చేసే వాళ్ళల్లో రంగగారు ఆ తర్వాత బుద్ధ పద్రాబం గారు